కరీంనగర్ వెళ్తున్నారా అయితే తప్పకుండా ఈ ప్రదేశాలను దర్శించండి తెలంగాణ వాయువ్య ప్రాంతంలో మానేరు నది తీరాన కరీంనగర్ ఉంది కరీంనగర్ గతంలో ఎలగందుల పేరుతో పిలువబడింది కరీంనగర్ ప్రస్తుత పేరు అప్పటి ప్రముఖ సేన్స్ సయ్యద్ కరీముల్లా షా సాహిబ్ క్వాద్రి గౌరవార్ధం ఇవ్వబడింది తెలంగాణ పర్యాటకంలో కరీంనగర్ కూడా ఒకటి మీరెప్పుడైనా కరీంనగర్ వెళ్తే తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించండి మీరు బస్ మార్గం ద్వారా వెళితే హైదరాబాద్ నుండి కరీంనగర్కు నూట తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ముందుగా కరీంనగర్ వెళ్తే మానేరు నది మానేరు రివర్ ప్రాంట్ కేబుల్ బ్రిడ్జి కేసియా ఐలాండ్స్ చూపుర్లను ఆకట్టుకుంటాయి ఆ పక్కనే ఉన్న తాపాల నరసింహస్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి అక్కడి నుండి కరీంనగర్ లోపలికి వస్తే వందల ఏళ్ల నాటి కమాన్ కనిపిస్తుంది ఇంకా ముందుకు వెళితే కరీంనగర్ బస్టాండ్ ఇంకా ముందుకు వస్తే జిగేల్ మనే లైటింగ్తో ఇందిరా చౌక్ లైట్స్తో ఆకర్షణీయంగా కనబడుతుంది ఆ తరువాత షాహీలు నిర్మించిన ఎలగందులలో గొప్ప చారిత్రక కట్టడం చూడాల్సిందే ఇంకా ముందుకు వెళితే నాంపల్లి గుట్ట దక్షిణ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడను కట్టి మొక్కును తీర్చుకోవచ్చును కోరిన కోరికలు తీర్చే కొండగట్టు దేవాలయం కూడా దగ్గరలోనే ఉంటుంది ఇవే కాకుండా దులీకట్ట కోట రామగిరికిల్లా వంటి అనేక స్మారక స్థలాలు ఈ ప్రదేశంలో చారిత్రక వైభవంలోకి వస్తాయి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శ్రీ కాళేశ్వర్ ముక్తేశ్వర స్వామి ఆలయం కాళేశ్వరం వంటి పిలిగ్రిమ్ కేంద్రాలు తెలంగాణ పర్యాటక రంగం నుంచి కరీంనగర్ ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి